నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను స్వప్నశ్రీ. విజయనగరం జిల్లాలో పొలిటికల్ టెన్షన్ నెలకొనింది. రామతీర్థంపై రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పోటాపోటీగా రామతీర్థం బాట పట్టారు. దీంతో ఎప్పుడు ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక శోభతో ఉండే రామతీర్థంలో రాజకీయ రగడ రాజుకుంది. మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రావడంతో టెన్షన్ నెలకొనింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి టీడీపీ వాళ్లు నిరసన తెలుపగా టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ అడ్డంకులు సృష్టించింది. అటు బీజేపీ నేతలు కూడా భారీగానే హంగామా సృష్టించారు. తోపులాటలు, నిరసనలు, అడ్డగింపులతో రామతీర్థం దద్దరిల్లిపోయింది. పోలీస్ బందోబస్తుతో ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక చంద్రబాబు వెళ్లేసరికి ఆలయానికి తాళం ఇచ్చి దర్శనమిచ్చింది. ఇక దీంతో టీడీపీ నేతలు ఊగిపోయారు. ఏం తమాషా చేస్తున్నారా అంటూ చంద్రబాబు తన స్టైల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇదే ఇవాల్టి స్పెషల్ పార్టీ మైలేజ్ వచ్చింది. ఇక మూడు పార్టీల నేతలు ఒకే రోజు రామతీర్థం రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనుక మొదలపేంటి అనే అంశంపై ఇవాల్టి బిగ్ స్టోరీ రామతీర్థం రణరంగం కథనలో తెలుసుకుందాం. విజయనగరం జిల్లా రామతీర్థం రోజంతా రాజకీయ ఉద్రిక్తతకు కారణమైంది. చంద్రబాబు పర్యటనను రాజకీయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పోటీ యాత్ర చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి అది ఆయన కారుపై రాళ్లు చెప్పులు వేయడానికి కారణమైంది. రామతీర్థంలోని కొండపై ఉన్న రాములు వారి ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తల వరకు విరగొట్టి పక్కనే ఉన్న కోనేరులో దుండగులు వేశారు. ప్రభుత్వం ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవడం ఆలస్యం చేయడంతో చంద్రబాబు ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు తమకు వ్యతిరేకంగానే యాత్ర పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అనుకున్నారో, లేకపోతే విగ్రహ ధ్వంసంపై తమ మీదే అనుమానం వస్తుందనుకున్నారో, కానీ ఎదురుదాడిని ప్రారంభించారు. చంద్రబాబు కంటే ముందే తాను వైసీపీ కార్యకర్తలతో కలిసి రామతీర్థాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడని ఆరోపించారు. ఆయన హయాంలో వందల దేవాలయాలు మూసివేతకు గురయ్యాయంటూ విమర్శించారు. ఆయన హయాంలో గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో రీసెంట్ గా విజయవాడలో 39 దేవాలయాల్ని కూలగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తికి ఈ యొక్క కుట్ర రాజకీయాలు, నీతి లేనటువంటి రాజకీయాలు అన్నటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. తిరుమలలో పోటు అంటే లడ్డు తయారు చేసేటటువంటి వంటశాల పోటులో మూసివేయించి దానిలో తవ్వకాలు జరిపి అర్ధరాత్రి తాంత్రిక పూజలు కూడా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కాళహస్తి సింహాచలం టెంపుల్స్ లో కూడా, పెందుర్తి భైరవ ఆలయంలో కూడా క్షుద్ర పూజలు చేసి తను ఏదో కలకాలం జీవితాంతం ఆయన అధికారంలో ఉండాలని చెప్పి ఒక తపనతో క్షుద్ర పూజలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. అర్చకులకి వంశ పారంపర్య హక్కులు అడిగితే మీరు గొంతెమ్మ కోరికలు కోరవద్దు అనని చెప్పి అర్చకులందరినీ కూడా దుర్భాషలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. విజయసాయిరెడ్డి నిర్ణయంతో రోజంతా ఉద్రిక్తత ఏర్పడింది. అదే సమయంలో చంద్రబాబు పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు కూడా శతవిధాలా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగం మొత్తం విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉండటంతో రాత్రికి రాత్రి కొత్త కొత్త వ్యూహాలు అమలు చేశారు. ఆలయంలోని రాములవారి విగ్రహాన్ని టీడీపీ నేతలే ధ్వంసం చేశారని ప్రచారం చేసేందుకు ఇద్దరు టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రామతీర్థానికి టీడీపీ నేతలెవరు పెద్దగా రాకుండా కట్టడి చేశారు. విశాఖపట్నం నుంచి చంద్రబాబు బయలుదేరిన తర్వాత ఆయన కాన్వేను పంపించేసి లారీలను అడ్డం పెట్టారు. టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు రోడ్డుపై ధర్నా చేశారు.
పోలీసుల తీరును నిరసించారు. కాసేపటికి పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో టీడీపీ నేతల వాహనాలను వదిలిపెట్టారు. టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తెలియడంతో కార్యకర్తలు వివిధ రకాల ప్రత్యామ్నాయ రూట్లలో పెద్ద ఎత్తున రామతీర్థం చేరుకున్నారు. దీంతో రామతీర్థం కొండ చుట్టూ టీడీపీ నేతలు కార్యకర్తలే కనిపించడం ప్రారంభమైంది. అప్పటికే విజయసాయిరెడ్డి కొండ వద్దకు చేరుకున్నారు. ఆయన నడుచుకుంటూ కొండపైకి వెళ్లారు. ఆలయంలో పూజలు చేసి కిందకొచ్చారు. కిందకు వచ్చి చంద్రబాబు లోకేష్ పై ఆరోపణలు చేశారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి ట్రస్టీగా ఉన్నారని ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లోకేష్ సవాల్ చేశారని తాను సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలోనే విజయసాయిరెడ్డి కారుపై రాళ్లు చెప్పులతో దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన నడుచుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులు ఆయనకు సంరక్షణ కల్పించలేదు. ఆలయంలో వెళ్లే సమయంలో అదేదో పార్టీపరమైన యాత్ర అన్నట్లుగా వైసీపీ జెండాలను విజయసాయిరెడ్డితో పాటు వచ్చే కొంతమంది తీసుకెళ్లడంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై 144 దాడులు జరిగితే ఒక్కచోటికి వెళ్లని విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు రామతీర్థానికి వెళ్తుండగానే తాను కూడా వెళ్లటం గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఇక విజయసాయిరెడ్డి వెనుదిరిగి వెళ్లే సమయానికి చంద్రబాబు నాయుడు కొండ వద్దకు చేరుకున్నారు. కొండ కింద కొబ్బరికాయ కొట్టి మెట్ల మార్గం ద్వారా ఇతర పార్టీ నేతలతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఆలయానికి తాళం వేసింది. విగ్రహం ధ్వంసం చేసిన వివరాలను ఆలయ వర్గాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహం దొరికిన కోనేరును పరిశీలించారు. 15 నిమిషాల పాటు ఆలయంలో ఉన్న చంద్రబాబు తర్వాత కొండ దిగొచ్చారు. ఈలోపు కింద విజయసాయిరెడ్డి కావలసినంత హడావుడి చేసేశారు. లోకేష్తో చర్చకు సవాల్ చేశారు. అయితే వెంటనే లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తాను జగన్కు సవాల్ చేస్తే విజయసాయిరెడ్డి స్పందించడం ఏంటని జగన్కు ధైర్యం లేదా అంటూ ప్రశ్నించారు. రాములవారి దర్శనం తర్వాత టీడీపీ నేతలు కొండ కింద భాగంలో సభ ఏర్పాటు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆలయాలపై దాడులు చేస్తున్నారు, మత మార్పిళ్ల కోసం హిందుత్వంపై దాడి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాలపై ఇంతకు ముందు ఎప్పుడు ఈ విధంగా దాడులు జరగలేదని అన్నారు. కావచ్చు ముఖ్యమంత్రి, నేను బాధపడను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. మీరు హిందువుల్ని కన్వర్ట్ చేయాలని కూడా ఆలోచన ఉండొచ్చు, అది కూడా తప్పే. ఇష్టానుసారంగా కావాలని తప్పులు చేయడం కూడా తప్పు. ఒక ముఖ్యమంత్రిగా అందరూ అధికార హోదాలో ఉండి కన్వర్షన్ చేయాలని కూడా ద్రోహం, అది మీకు తగదు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అంతర్వేదిలో ఆ రోజు రథాన్ని దగ్ధం చేశారు. ఇంకో పక్కన ఎక్కడైతే మన నెల్లూరులో అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవ ఇది ఉంటే రథం ఉంటే దాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో అందరూ గట్టిగా అడిగితే అంతర్వేది రథం తగలబడితే నరసింహస్వామికి ఏమైపోయింది, చచ్చిపోయాడా అని అడుగుతాడు ఒక భూతుల మంత్రి. దుర్గమ్మ 4 వెండి ఏవైతే సింహాలు ఉన్నాయో 3 ఎత్తకపోతే ఏమైపోతుంది, పోతే ఇంక 3 చేపిస్తామంటాడు. ఇక రామతీర్థానికి ముందు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేరుకున్నారు. అయితే ఆయన ఆలయ దగ్గరకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాధవ్తో పాటు బీజేపీ కార్యకర్తలు మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మాధవ్ రామతీర్థం చేరుకున్న కాసేపటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడికి వచ్చారు. విజయసాయిరెడ్డి వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. భారీ బందోబస్తు మధ్య విజయసాయిరెడ్డి రామతీర్థం ఆలయం లోపలికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం రామతీర్థం నుంచి తిరిగి వస్తుండగా విజయసాయిరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి కారు అద్దాలను పగలకొట్టారు.
అంతకు ముందు రామతీర్థం పర్యటన కోసం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబు విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం వచ్చారు. అయితే ఆలయానికి వస్తున్న చంద్రబాబు కాన్వేయ్ను విజయనగరం శివార్లలో పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఆయన వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. మిగతా వాహనాలు రాకుండా లారీలను అడ్డుపెట్టారు. తన వాహనానికి మాత్రమే అనుమతించి మిగతా వాహనాలను ర్యాలీలతో అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. మిగతా వాహనాలను కూడా అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. చివరకు నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. టీడీపీ వైసీపీ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు తోపులాటలతో విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ కార్యకర్తలను అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. చంద్రబాబు రామతీర్థం చేరుకున్న తర్వాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లారు. అక్కడి పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. కానీ బాబు వస్తున్న సందర్భంలో ఆలయానికి తాళం వేశారు. తాళం వేసి ఉండటం తమకు తెలియదని పూజారులు వెల్లడించారని సమాచారం. తనకు ఎవరూ అడిగేవారు లేరన్న ధీమాతోనే వైఎస్ జగన్ అనేక తప్పులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చివరకు దేవుణ్ణే చంపే స్థాయికి వచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే శ్రీరాములు కూడా శ్రీరామచంద్రమూర్తిని పవిత్రమైన దేవుణ్ణి చంపే పరిస్థితికి వచ్చాడంటే, చంపడం కాదు తలదీసే పరిస్థితికి వచ్చాడంటే బాధ ఇదండి మనకు. వేస్తుందా లేదా మీకు, యువతలు అడుగుతున్నా మీకు వేస్తుందా లేదా, మహిళలు అడుగుతున్నా మీకు బాధ వేస్తుందా లేదా? మనందరం ఏంటండి, ఒక నమ్మకం, దేవుడి మీద విశ్వాసం. ఇక్కడ మీరు చూస్తే ఎన్ని సంవత్సరాలండి, ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘటన జరిగింది, ఓకే ఏదో జరిగిపోయింది. రెండో సంఘటన జరిగింది, ఏదో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని సంఘటనలు, ఒకటా రెండా? 19 నెలల్లో 127 దేవాలయాల పైన దాడులు జరిగాయి. నా లెక్క ప్రకారం అదేకు చింగా రాలేటి చాలా ఉన్నాయి. ఇది 125 దేవాలయం శ్రీరామచంద్రుడిది. రాజమండ్రిలో సూర్యనారాయణ స్వామి చేతులు నరికేశారు. 127 పాడేరులో గిరిజనులందరూ పవిత్రంగా ప్రార్థించి ఆ అమ్మవారు, ఆ అమ్మకు పూజ చేసి కొండపైకి వెళ్ళే గిరిజనులు మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ అమ్మవారి పాదాలను నరికేసి గొడ్డలతో కొట్టారంటే వీళ్ళు ఎంత పరమకిత కిరాతకులో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఈరోజు కర్నూలులో మంత్రాలయంలో నేను వస్తున్నానని తెలిసి కూడా ఆంజనేయ స్వామి తల్లరికేశారు. మళ్ళీ ఇక రామతీర్థంలో రాముడికి ఇంత అవమానం జరిగితే జగన్ ఏం చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఖబర్దార్ అంటూ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. ఆలయాల జోలికి వస్తే నాశనం అయిపోతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాముడి తలను నరికారు అంటే వారిని మనుషులే అనాలా అంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆలయాలను కాపాడే బాధ్యత జగన్ రెడ్డికి లేదా అంటూ ప్రశ్నించారు. దేవాలయాలు వైఎస్ జగన్ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఇవాళ ఆలయ ప్రాంగణంలో క్రిస్టియన్ మత ప్రచారం జరుగుతూ ఉంటే దానికి కారణం వైఎస్ జగన్ ఇచ్చిన చనువు వలె అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అవకతవకలు 23 దెక్కలు జరిగాయి. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే 40 విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఇచ్చిందో నాకు తెలియదు. ఆయన
ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక్కసారి నేను చూశాను, చూసిన తర్వాత దేవాలయాల దగ్గరికి పోయి క్రిస్టియానిటీ ప్రచారం చేయడం. తిరుపతి తమ్ముళ్ళు చాలా దగ్గర జరుగుతున్నాయి. మొన్న ఒక మారుమూలు ఉండే ఒక దేవాలయం దగ్గర పూజారి అక్కడ ఉంటే, ఆ పూజారి ముందర ఒక 10 మంది వచ్చి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉంటే, ఆ పూజారి అడిగాడు, ఏంటి మరి చేస్తున్నారంటే, నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమనే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడే పోతున్నాడని అడుగుతున్నా. శ్రీరాముని కాపాడే బాధ్యత సీఎం జగన్కు లేదా? ఈ సీఎంని నరరూప రాక్షసుడు అనాలా ఏమనాలి అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ వ్యవస్థ భ్రష్ట పట్టడానికి జగనే కారణమని దుయ్యబట్టారు. నా హయాంలో మసీదులు చర్చిలపై దాడులు జరిగాయా? దేశమంతా జై శ్రీరామ్ నినాదం మారుమోగుతూ ఉంటే ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారు. పోలీసులు తమాషా చూస్తున్నారా అంటూ ఊగిపోయారు. కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ ఊగిపోయారు. అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారంటూ చంద్రబాబు విమర్శించారు. ఇది పులివెందల రాజకీయం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్లో పరమత విద్వేషం ఉందని చంద్రబాబు విమర్శించారు. హిందువులకందరికీ పవిత్రమైన దేవాలయం, హిందువుల కోరిక జీవితంలో ఎన్నిసార్లు ఎక్కువై వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంత ఆనందపడతాం. క్రిస్టియన్స్ జెరూసలం పోతారు, ముస్లింస్ మక్కాకు పోతారు వేరే విషయం. ముఖ్యమంత్రి ఏమయ్యాడు? మొన్న ఎలక్షన్లు అయినాయి, ఎక్కడికి పోయాడు? జెరూసలం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా, నా ఇష్ట దైవం, ఇది తప్పులేదు. కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. విజయనగరం వచ్చేవే 28 సార్లు తానే కూడా సంఘటన జరిగింది. 29 వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? పక్కనే కదా మీకు సిగ్గుందా ముఖ్యమంత్రికి, బుద్ధుందా ముఖ్యమంత్రికి? వచ్చారా ఇక్కడికి? రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏ మహడలం అయింది? ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు. దేవాలయాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని, దేవుడు ఆస్తుల జోలికొస్తే కబర్దార్ మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు. అంతకుముందు చంద్రబాబు గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేసి వెళ్లిపోయారు. గుడికి తాళం వేసి వెళ్లడంతో చేసేది లేక చంద్రబాబు విగ్రహం పడవేసిన కోనేరును పరిశీలించారు. కొండ మీద ఉన్న అధికారులతో ఈ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. అనంతరం అర్చకులతో చంద్రబాబు మాట్లాడారు. అయితే చంద్రబాబు కంటే ముందే ఆలయానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం కోదండరాముల వారి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్ గజపతి రాజే కారణమని మరోమారో ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆయన తప్పు పట్టే విధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క ఆయన, ఆయన పార్టీ అనుచరులు దీనికి పాల్పడ్డారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడు దేవుడు అంటే భయం లేదు, చంద్రబాబు నాయుడుకు భక్తి లేదు. దాన్ని కొన్ని ఉదాహరణలు దానికి చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఇంచుమించు 20,000 దేవాలయాలు మూతబడే పరిస్థితి వచ్చింది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వేని అడుగడుగున అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 3 రోడ్ల జంక్షన్ వద్ద
మమ్మల్ని అడ్డుకున్నారని చంద్రబాబుతో కలిసి తమను వెళ్లనివ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కాగా రామతీర్థం ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు కంటే ముందే రామతీర్థానికి వెళ్లాలా ప్లాన్ చేసుకున్న విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. చంద్రబాబు వస్తున్నారని తెలిసి అకస్మాత్తుగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడానికి, వివాదాన్ని డైవర్ట్ చేయడానికేనని టీడీపీ నేతలు ఆరోపించారు. రామతీర్థం ఘటనను వెనుక టీడీపీ ఉందని చెప్పేందుకే వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీడీపీ పేర్కొంది. రామతీర్థం ఘటనలో టీడీపీని ఇరికించే కుట్ర జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేసింది. టీడీపీ కార్యకర్తల అరెస్టు వెనుక పక్కా ప్లాన్ ఉందన్నారు టీడీపీ నేతలు. మొత్తానికి రామతీర్థం ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రామతీర్థంలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు టెంట్లు వేసుకుని నినాదాలు చేశాయి. అధికార వైసీపీ కూడా పోటీగా టెంట్ వేసింది. ఐదు రోజుల క్రితం విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో వివాదం మొదలైంది. శ్రీరామచంద్రుని విగ్రహం తల భాగాన్ని పూర్తిగా తొలగించి వేసి కోనేరులో పడేశారు దుండగులు. ఈ నెల 29న ఈ ఘటన వెలుగు చూసింది. ఉదయం పట ఎప్పటిలాగానే కొండపైకి వెళ్లి ఆలయం తలుపులు తీసిన పూజారి శిరస్సు లేని రాముని విగ్రహం చూసి హతశ్చర్యపోయారు. వెంటనే విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి విస్తృతంగా గాలించగా కోనేరు విగ్రహం తల లభించింది. విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఐదు రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఒకేసారి రామతీర్థంకు రావడంతో రాజకీయ రగడ ముదిరింది. మరోవైపు శ్రీరాముడిపై దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, దోషులను శిక్షించే వరకు రామతీర్థం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమను ఆలయంలోకి వెళ్లనివ్వకుండా రాజకీయ నాయకులు అనుమతించడంపై స్వామీజీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఉంటే ఆలయంలో విగ్రహ ధ్వంసంపై పోలీసులు ఐదుగురిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విగ్రహ ధ్వంస ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విచారణలో పేరుతో తీసుకెళ్లిన పోలీసులు తమ వారు ఎక్కడున్నారో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరిబాబు ఎలాంటి తప్పు చేయలేదని వెంటనే విడుదల చేయాలని వేడుకుంటున్నారు. బీజేపీని చూసి టీడీపీ వాతలు పెట్టుకుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మొదటి నుంచి బీజేపీ పంత మిగిలిన పార్టీల కంటే చాలా భిన్నంగా ఉండేది. హిందుత్వ ఎజెండాతో ఆ పార్టీ రాజకీయాలు చేయడం అలవాటై ఉద్రిక్తత పరిస్థితులు క్రియేట్ చేసి సింపతి సంపాదించుకోవటం, తద్వారా ఓట్ల సీట్లపై కన్నేయటం బీజేపీ నేతల రాజకీయం. ఇప్పుడు అదే పందాలు ఏపీలో అమలు చేయడం ప్రారంభించింది. అయితే బీజేపీ అనుసరించే విధానాలను ఇప్పుడు టీడీపీ భుజాన ఎత్తుకున్నది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా రామతీర్థంలో కొండపై రాముని విగ్రహాన్ని ఇటీవల దుండగులు ధ్వంసం చేయడం వివాదానికి దారితీసింది. సహజంగా ఇలాంటి ఘటనలపై బీజేపీ దూకుడుగా వ్యవహరించాలి. కానీ అంతకంటే ముందుగానే ఆ అవకాశాన్ని టీడీపీ నేతలు అందుకున్నారు. దాని నుంచి మైలేజ్ని రాబట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు మతాన్ని రాజకీయాలకు వాడుకున్న చరిత్ర టీడీపీకి లేదు. అందుకు భిన్నంగా ప్రధాన ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బీజేపీ జనసేన కూటమి కంటే తామెక్కడా వెనుకబడిపోతామన్న ఆందోళన టీడీపీలో స్పష్టంగా కనిపిస్తుంది. We'll be right back.
ప్రస్తుతం టీడీపీ అనుసరిస్తున్న మార్గం ప్రమాదకరమైందన్న భావన వ్యక్తమవుతుంది. హిందూ దేవాలయాల విగ్రహాల దాడులను బీజేపీ జనసేన కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకోకముందే లబ్ధి పొందాలన్న యావ టీడీపీలో పెరిగిపోయింది. హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనే క్రమంలో టీడీపీ సరిదిద్దుకోలేని తప్పు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే లాభమో నష్టమో మొదటి నుంచి బీజేపీ హిందుత్వ ఎజెండాతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో లాభ నష్టాలు ఆ పార్టీకే చెందుతాయి. ఏపీలో 2024 టార్గెట్ గా మిత్రపక్షమైన జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్తుంది. ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతుందని పదే పదే బీజేపీ విమర్శిస్తుంది. ఈ క్రమంలో రామతీర్థలో రాముడి విగ్రహం ధ్వంసంపై బీజేపీ కంటే ముందుగా టీడీపీ స్పందించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇంతవరకు రామతీర్థ ఘటనపై ఏ ఒక్క బీజేపీ నేత సీరియస్ గా స్పందించలేదు. పైపెచ్చు ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ గా స్పందించారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ ఆ పార్టీ మారిన పంతాను తెలియజేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాగూ రక్షణ లేదని, ఇప్పుడు గుళ్ళోని దేవుళ్ల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని రామతీర్థం పర్యటనలో చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాలకు సాంప్రదాయాలకు కళ్ళెం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రామతీర్థం వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల నివర్ తుఫాన్ దాటికి వేల కోట్ల పంట నష్టం జరిగిన రైతులను పరామర్శించని చంద్రబాబు తాజాగా మతపరమైన రాజకీయాలు చేయడానికి మాత్రం ఉత్సాహం చూపడం విమర్శలకు దారితీస్తుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో, విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడినా కనీసం అటువైపు తొంగి చూడని చంద్రబాబు ఇప్పుడు మాత్రం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి తహతహలాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు మతపరమైన రాజకీయాలు చేయడం వల్ల మైనారిటీ వర్గాల ఓట్లను పూర్తిగా పోగొట్టుకుని నష్టపోతారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ హిందుత్వ ఎజెండాతో ఉంటున్న వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతారే తప్ప టీడీపీని ఎంచుకోరని వారంటున్నారు. ఇక హిందుత్వ పేరుతో ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేయడం కంటే అజ్ఞానం మరొకటి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.